الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار أعوذ بالله السميع العليم من الشيطان الرجيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا أعوذ بالله من الشيطان الرجيم يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما ఇప్పుడు మీ ముందు సూరత్ నిసా సూర నంబర్ 4 ఆయత్ నంబర్ 64 నుండి 70 వరకు ఆయతులు మా ప్రియ కుమారుడైన అనస్ తిలావత్ చేశారు సోదర మహాశివులారా సోదరి వలారా ప్రియ విద్యార్థులారా అల్లాహు తఆలా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా చేసి పంపాడైతే ఆ ప్రవక్తపై సర్వ మానవాళి మార్గదర్శకత్వం కొరకు అంతిమ గ్రంథం ఖురాన్ కూడా అవతరింపజేశాడు. ఖురాన్ ఇందులో మన జీవితాలకు ఇహలోక జీవితం తర్వాత శాశ్వతంగా ఉండే అటువంటి పరలోక జీవితం ఇహ పరాల జీవితాల సాఫల్యం ఎందులో ఉందో ఆ విషయాలన్నీ కూడా చాలా వివరంగా అవసరం ఉన్న చోట వివరంగా సంక్షిప్తంగా అవసరం ఉన్న చోట సంక్షిప్తంగా తెలియపరిచాడు. అయితే ఖురాన్ అల్లాహ్ యొక్క ఈ గ్రంథం అల్లాహ్ యొక్క వాక్కు అల్లాహ్ యొక్క పలుకులు మాట స్వయంగా అల్లాహు తఆలా ఏ పదాలు ఎలాంటి వాక్కుతో స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకంపై గాని లేదా జిబ్రీల్ అలైహి సలాం ద్వారా గాని లేక ఇంకా వేరే విధంగా అవతరింపజేశారు. అయితే ఈ ఖురాన్ యొక్క సంపూర్ణ ఆచరణ రూపం ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పూర్తి 23 సంవత్సరాల జీవితం. ఈ మాట నేను మరోసారి చెబుతున్నాను, శ్రద్ధ వహించండి. ఖురాన్ అల్లాహ్ వైపు నుండి ఒక మార్గదర్శకత్వం సందేశం, ఇది అల్లాహ్ యొక్క వాక్కు. అయితే దీనిని మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ 23 సంవత్సరాల జీవితంలో పూర్తిగా ఏదైతే ఆచరించి చూపించారో ఆ ప్రవక్త వారి 23 సంవత్సరాల జీవితంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఖురాన్ కు ఆచరణ రూపంలో ఇచ్చినటువంటి పలుకులు ఆదేశాలు ప్రవచనాలు గాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆచరణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినటువంటి పలులు గాని ప్రవక్త వారి ముందు
ఎవరైనా ఏదైనా చేస్తే ప్రవక్త వారి ముందు ఏదైనా జరిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని అంగీకరించారా లేదా అక్కడ ఏదైనా ప్రవక్త వారు మార్పు చేసి లేదా ఖండించి దానిని ఏదైనా మార్చారా ఇది ఇంకా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పూర్తి ఆకృతి ఆయన యొక్క శరీర హావభావాలు ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉత్తమ ప్రవర్తన గుడ్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా ఖురాన్ కు ఆచరణ రూపం దానినే హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హు వారి హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారి హదీస్ ద్వారా మనం తెలుసుకుంటే కాన ఖులుఖుహు అల్ ఖురాన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అఖ్లాక్ గురించి మీరు అడుగుతున్నారా ఖురాన్ యొక్క అర్థం ఖురాన్ యొక్క ప్రతిబింబం ఇక్కడ ఖులుక్ దాని యొక్క అరబీలో బహువచనం అఖ్లాక్ సర్వసామాన్యంగా దీనిని ప్రవర్తన క్యారెక్టర్ అన్న భావంలో తీసుకోవడం జరుగుతుంది కానీ అరబీ ప్రకారంగా ఇందులో విశాలమైన భావం వస్తుంది అయితే సోదర మహాశయులారా ఇప్పటి వరకు నా మాటలో మీకు అర్థమైన విషయం మరి సంక్షిప్తంగా చెబుతున్నాను గమనించండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ అని మనం ఏదైతే అంటామో ఈ సెమిస్టర్ మొత్తం సుమారు ఒక 5-6 నెలల వరకు మనం ఈ ఉసూల్ హదీస్ గురించి విషయాలు తెలుసుకోబోతున్నాము దాని యొక్క ప్రారంభ క్లాస్ లో హదీస్ అంటే ఏమిటి హదీస్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి మాట పలుకులు హదీస్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ ప్రవక్త వారు ఏదైనా చేసిన పనులు ఇంకా హదీస్ అంటే ప్రవక్త వారి ముందు ఏదైనా సంఘటన జరిగింది ఎవరైనా ఏదైనా చేశారు చెప్పారు ప్రవక్త దానిని అంగీకరించారు లేదా ఖండించారు ఇంకా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పూర్తి శరీర ఆకృతి గురించి ఏ వివరాలు వచ్చి ఉన్నాయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నడవడిక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సద్వర్ధన గురించి ఏ మాటలు వచ్చి ఉన్నాయో అవన్నీ కూడా నేను శాబ్దిక అర్థం డిక్షనరీలో వచ్చిన అర్థం ఇవన్నీ వివరాల్లోకి వెళ్ళడం లేదు సర్వసామాన్యంగా ఖురాన్తో పాటు హదీస్ అవసరం మనకు చాలా ఉంది అని ఏదైతే అంటూ ఉంటామో అక్కడ హదీస్ అని అంటే ఏంటి దాని యొక్క నిర్వచనం తారీఫ్ డిఫినేషన్ మీకు తెలియజేశాను 5 విషయాలు వచ్చాయి అందులో గుర్తుందా నోట్ చేశారా మీరు 5 విషయాలు నోట్ చేశారా అంటే రాశారా లేదా కనీసం గమనించారా అని అడుగుతున్నాను పలుకులు ఆచరణ ప్రవక్త ముందు ఏదైనా జరిగితే ప్రవక్త దానిని అంగీకరించారు లేదా ఖండించారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దైనందిక జీవితంలో ఆయన యొక్క నడవడిక మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పూర్తి ఆకృతి గురించి ఈ విధంగా సోదర మహాశయులారా దీనినే హదీత్ కౌలి హదీత్ ఫిఅలి హదీత్ తక్రీరి అని అంటారు ఇంకా ఇందులోనే వస్తుంది ఖల్కి ఖులుఖి ఖల్కి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పూర్తి ఆకృతి గురించి సృష్టి పరంగా ప్రవక్త ఎంత ఎత్తు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ఉండేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గడ్డం ఎలా ఉండింది చేతులు ఎలా ఉండినవి
ఇలాంటి ఎన్నో వివరాలు వచ్చి ఉన్నాయి. హులుపి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నడవడిక, సద్వర్తన, దీని గురించి ఈ ఐదు విషయాలు ఇందులో వస్తాయి. అయితే సుదర్ మహాశివులారా, హదీత్ అంటే ఏంటి అని మీరు సంక్షిప్తంగా విన్నారు కదా. ఈ భావంలోనే మరికొన్ని పదాలు కూడా ఉపయోగించబడతాయి, వాటి వివరణ మనం తర్వాత తెలుసుకుందాం. కానీ ఇప్పుడు రండి, హదీత్ యొక్క ఆవశ్యకత, దాని యొక్క అవసరం మనకు ఎంతగా ఉంది. సోదర మహాశివులారా, ఒక్క మాటలో చెప్పాలంటే ఖురాన్తో పాటు సహీ హదీసులు లేకుంటే ఇస్లాం ధర్మం అసంపూర్ణం. ఎవరైతే హదీసులు తిరస్కరిస్తారో వారిపై, వారి గుండెలపై ఒక పెద్ద రాయి వచ్చి పడినట్టు అవుతుంది కావచ్చు ఈ మాట ద్వారా. కానీ అల్లా వారికి అందరికీ హిదాయత్ ప్రసాదించుగాక. ఏం చెప్పాను నేను? ఖురాన్తో పాటు సహీ హదీసులు లేకుంటే ఇస్లాం అసంపూర్ణం. మన రోజువారి జీవితంలో మన తిండి, త్రాగుడు, వస్త్రాలు ధరించడం నుండి మొదలుకొని మన ఆరాధనలు, మన లావాదేవీలు, మన వివాహాలు, పెళ్లిళ్ళు, మన జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లో సంపూర్ణమైన మంచి మార్గదర్శకత్వం లభించదు. నా ఈ మాటతో కొందరు మిమ్మల్ని పిడమార్గం పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏమని అంటే, ఖురాన్ సంపూర్ణమా? నఊజు బిల్లా, అస్తగ్ఫిరుల్లా. ఇలాంటి ప్రశ్న లేపే వ్యక్తి యొక్క బుద్ధి జ్ఞానం అసంపూర్ణం. అతని మెదడులో ఇంకా చాలా వరకు చెడు ఉంది కనుక ఇలాంటి తప్పుడు ఆలోచనతో ఆలోచిస్తున్నాడు. కానీ మీరు గమనించండి, మన సమాజంలో ఇప్పుడు కొందరు ఎవరైతే హదీసులను తిరస్కరించే వారు ఎదుగుతున్నారో మనం చూస్తున్నాము, రకరకాల వారు వస్తున్నారు. కొందరు ఏమనేవారు, ఖురాన్ ను అర్థం చేసుకున్నటకు బుర్ర అవసరం, ఖురాన్ అర్థం చేసుకోవడానికి కొన్ని హదీసులు అవసరం, వాటిని ప్రాక్టీస్ రోజువారీ జీవితంలో, దైనందిక జీవితంలో అవసరం ఉన్నటువంటి కొన్ని ప్రాక్టికల్ గా ఉన్నటువంటి విషయాలు. మరికొందరు ఈ విధంగా అందులో ఎన్నో వర్గాలు, ఎన్నో రకాల తప్పుడు ఆలోచనలు కలిగిన వారు ఇక ఒకరిద్దరు ఈ మధ్యలో, ఈ వారంలో మీరు కూడా చూశారు కావచ్చు, విన్నారు కావచ్చు, నఊజు బిల్లా అస్తగ్ఫిరుల్లా, నఊజు బిల్లా అస్తగ్ఫిరుల్లా. చివరికి ఏమని వచ్చారు, ఇస్లాం పునాదిలోని లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లా తర్వాత సౌ సలాత్, సౌ జకాత్, హజ్, ఈ నాలుగింటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణ రూపంలో తెలిపినవి తిరస్కరిస్తున్నారు. మళ్ళీ ఏమంటారు, ఖురాన్ సరిపోతుంది అని. నఊజు బిల్లా, ఖురాన్ మాటలనే వారు తిరస్కరించారు. అందుకొరకు సోదరు మహాశివులారా, ఆ వివరాల్లో మనం వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ మనకు అవసరమైన విషయం ఏంటి, సున్నత్, హదీత్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పూర్తి జీవితం మన కొరకు అల్లాహు తాలా ఏమని చెప్పాడు సూరతుల్ అహ్జాబ్ లో. సూరతుల్ అహ్జాబ్ లో అల్లాహ్ తెలిపాడు, లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా, మీకు ప్రవక్త వారి జీవితంలో ఉత్తమ ఆదర్శం ఉంది. ఇది సూరతుల్ అహ్జాబ్ సూర నంబర్ 21, ఆయత్ నంబర్, సూర నంబర్ 33, ఆయత్ నంబర్ 21. సూర నంబర్ 33 సూరతుల్ అహ్జాబ్ ఆయత్ నంబర్ 21, గమనించండి ఆయత, లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా,
మీకు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఉత్తమ ఆదర్శం ఉంది. ఇక ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మీకు ఉత్తమ ఆదర్శం ఉంది అంటే ఈ ఆదర్శం విశ్వాసంలో కూడా ఆరాధనలో కూడా వ్యాపారాల్లో కూడా వ్యాపారంలో కూడా లావాదేవీల్లో కూడా జీవితానికి సంబంధించిన అన్ని రంగాల్లో. ఇక ఖురాన్ తో పాటు మనం హదీసును నమ్మకుంటే ఖురాన్ తో పాటు హదీసును తీసుకోకుంటే ప్రవక్త వారి జీవితం ఎలా ఉండినది, మనం ఎలాంటి ఆదర్శాన్ని పాటించాలి ఎలా తెలుస్తుంది? నేను ప్రపంచపరంగా ఎన్నో ఉదాహరణలు ఇచ్చుకుంటూ టీచర్ స్టూడెంట్ కొరకు, తల్లిదండ్రులు సంతానం కొరకు ఎలాంటి ఆదర్శం, వీటి ద్వారా కూడా ఏమంటారు దాన్ని మెంటల్లీ లేదా సామాన్య సెన్స్ ప్రకారంగా కూడా నిరూపించవచ్చు. కానీ ఆ వివరాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు ఖురాన్ ద్వారా హదీఫ్ యొక్క ఆవశ్యకత, సున్నత్ను మనం పాటించాలి, హదీఫ్ను తప్పకుండా తీసుకోవాలి అన్నటువంటి నిదర్శనాలు ఖురాన్ ద్వారా ఎంత స్పష్టంగా మనకు తెలుస్తున్నాయో అవి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆయత్నే గమనించారు కదా మీరు, సూరతుల్ అహ్జాబ్ 33 ఆయత్ నంబర్ 21, ప్రవక్త వారిలో మీకు సంపూర్ణ ఉత్తమమైన ఆదర్శం ఉంది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదర్శం మన జీవిత రంగానికి సంబంధించిన అన్ని విషయాల్లో మనకు ఎలా తెలుస్తుంది? హదీస్ ద్వారా తెలుస్తుంది. సూరతు నిసా, ఇందులో ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఆయతలు ఉన్నాయి. కానీ రండి ఆయత్ మీకు తెలియజేస్తాను, మరి ఇక్కడ మీరు స్క్రీన్ లో కూడా చూడండి. ఆయత్ నంబర్ 65, ఫలా వరబ్బిక్, గమనించండి, నీ ప్రభు సాక్షిగా. అల్లాహు తఆలా స్వయంగా తన రుబూబియత్ యొక్క ప్రమాణం చేస్తున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నారో గమనించండి, మూడు విషయాలు ఇందులో ఉన్నాయి. అల్లాహ్ ఒక విషయం తెలుపుతున్నాడు, ఆ విషయం కరెక్ట్ కావడానికి మూడు నిబంధనలు, మూడు షరతులు ఉన్నాయి. ఏ ఒక్కటి తగ్గినా కానీ విశ్వాసి కాదనడు. నేను అనడం లేదు, ఈ ఆయత చెబుతుంది, ఒకసారి వినండి. ఫలావరబ్బిక్, నీ ప్రభు సాక్షిగా, లా యుమ్మినూన్, వారు విశ్వాసులు కాజాలరు. లా యుమ్మినూన్ అన్న అరబీ పదం ఇక్కడ చూస్తున్నారు కదా ఆయనలో, దీని యొక్క అనువాదం ఇక్కడ చివరిలో వచ్చింది చూడండి, వారు నిజమైన విశ్వాసులు కాలేరు, కాజాలరు. ఆ తర్వాత గమనించండి, హత్తా, ఎప్పటి వరకు వారు విశ్వాసులు కాజాలరు? ఎప్పటి వరకు అయితే ఈ హత్తా తర్వాత మూడు కండిషన్స్ అల్లా తెలిపాడు, వాటిని పూర్తి చేయకుంటే విశ్వాసులు కాజాలరు. ఆ మూడుకి మూడు, ఏ ఒక్కటి కొరత లేకుండా పూర్తి చేసినప్పుడే నిజమైన విశ్వాసులు అవుతారు. ఏంటి ఆ కండిషన్స్? యుహక్కిమూక ఫీమా షజర బైనహుం, యుహక్కిమూక ఫీమా షజర బైనహుం, వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయ నిర్ణేతగా స్వీకరించనంత వరకు. గమనిస్తున్నారా, ఇది మొదటి కండిషన్. ఇప్పుడు ఖురాన్ కేవలం ప్రవక్త కాలం వరకే కాదు కదా, ప్రళయం సంభవించే వరకు ఉంది. అయితే అల్లాహ్ ఏమంటున్నాడు, ప్రళయం సంభవించే వరకు వచ్చే జనులు వారి మధ్యలో ఏమైనా విభేదాలు తలెత్తాయి, ప్రత్యేకంగా
తమకు తాము ముస్లింలము విశ్వాసులము అని అనుకునేవారు వారి మధ్యలో ఏమైనా తగాద ఏమైనా గొడవ ఏమైనా విభేదం తలెత్తినప్పుడు ఆ విభేదాన్ని ఎలా పరిష్కరించుకోవాలి మొట్టమొదటి విషయం ఏమిటంటే యుహక్కిమూ ఇందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వచ్ఛమైన ఎలాంటి అన్యాయం లేకుండా నిజమైన మంచి న్యాయంతో కూడిన తీర్పు చేసేవారు అని నమ్మాలి ఇంత నమ్మితే సరిపోతుందా కాదు ఆ తర్వాత ఏమంటాడు సుమ్మ లా యజిదు ఫీ అన్ఫుసిహిం హరజా మరియు ఓ ప్రవక్త నీవు ఏ నిర్ణయం చేసినా దాని గురించి వారి మనస్సులలో ఏమాత్రం హరజన్ సంకోచం ఉండకూడదు నేను మరొక వ్యక్తి ఏదైనా విషయంలో వివేదించుకున్నాను అయితే ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తీర్పు ఏముంది ఖురాన్లో హదీసులో చూడాలి హదీసులో కూడా చూడాలి అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తీర్పు ఏముందో ఒకవేళ అది నాకు వ్యతిరేకమైనా గాని అయ్యో నేను తప్పులో ఉన్నానా ప్రవక్త యొక్క తీర్పు నాకు కాకుండా అతనికి వచ్చేసిందా నేను ప్రవక్తను విశ్వసిస్తున్నాను గనక నాకు వ్యతిరేకంగా ప్రవక్త తీర్పు వచ్చినా గాని నేను స్వీకరిస్తున్నాను నా తప్పును నేను సరిదిద్దుకుంటాను ఇలా మనసులో లేదు లేదు నేను సత్యంపై ఉంటిని నాకు వ్యతిరేకంగా ఎట్లా ప్రవక్త తీర్పు వచ్చింది ఇలాంటి ఉండకూడదు మనసులో ఏ సంకోచం కూడా ఉండకూడదు అంతేకాదు వయుసల్లిము తస్లీమా ఆ తీర్పు ఏదైతే ఉందో దానికి శిరస వహించనంత వరకు నిజమైన విశ్వాసులు కాజారని వయుసల్లిము తస్లీమా శిరస వహించడం అంటే ఏంటి ఇక్కడ సరే అయ్యా ఓ మీ పెద్దలు చెప్పిన తీర్పును ఒప్పుకుండా అని కొందరు అంటారు మళ్ళీ పక్క పోయిన తర్వాత అయిపోరాము వాని మాట ఎవరు నమ్ముతారు వాడు చెప్పినట్టు ఉంది అన్న అంటే ఆచరణ రూపం ఏదైతే ఉంటుందో తీర్పును ఎలా మనం ప్రాక్టికల్ గా ఆచరించాలో దాన్ని వ్యతిరేకిస్తారు ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క స్థానాన్ని గమనించండి ఇదొక విషయం రెండవది ఇప్పుడు ఇక్కడ అల్లాహ్ ఏమంటున్నాడు షజర బైనహుం వారి విభేదాలలో అయితే ప్రళయం వరకు వచ్చే విభేదాలు ఆ విభేదాలు రాజకీయ పరంగా కూడా కావచ్చు విభేదాలు ఏదైనా వ్యవసాయ విషయంలో కావచ్చు విభేదాలు ఇబాదత్ ఆరాధనలో కావచ్చు విభేదాలు ఏదైనా పెళ్లిళ్ళ విషయంలో కావచ్చు విభేదాలు ఇంకా ఏ జీవితంలోని ఏ రంగానికైనా సంబంధించి కావచ్చు అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తీర్పు ఏమిటి అది ఎక్కడి నుండి మనకు తెలుస్తుంది ప్రవక్త వారి 23 సంవత్సరాల జీవితం ప్రవక్త వారి 23 సంవత్సరాల జీవితం ద్వారా ఈ ఆయత కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చినటువంటి తీర్పులను హదీసుల్లో ఏవైతే వచ్చి ఉన్నాయో వాటిని తప్పకుండా మనం విశ్వసించాలి నమ్మాలి లేదా అంటే మన విశ్వాసం అసంపూర్ణం మన విశ్వాసం అనేది అల్లా వల్ల ఆమోదయోగం కాదు అని స్పష్టంగా తెలుస్తుంది ఇక ఇవే ఆయతలలో ఇంకా కిందికి పోతే ఇంకా ఈ భావంలో కూడా ఆయతలు ఉన్నాయి కానీ రండి కొందరు అల్లాహ్ తప్ప ఖురాన్ అస్తగ్ఫిరుల్లాహ్ అల్లాహ్ ఖురాన్ తప్ప ఇంకా వేరేది వివరించలేదు అవతరింపజేయలేదు హదీస్ అన్నది లేనే లేదు ఈ విధంగా వాదిస్తారు ఈ విధంగా వాదిస్తారు అయితే దీని గురించి మనం ఒక ఆయత్ సూరతు నహల్ సూర నంబర్ 16
ఆయత్ నంబర్ 44 అలాగే సూరతుల్ ఖియామ సూరతుల్ ఖియామ సూర నంబర్ 75 ఆయత్ నంబర్ 19 అయితే రండి నేను మీకు ఈ ఆయతులు చూపించుకుంటూ ఒకవేళ అనువాదం కూడా మీరు చూస్తూ ఉండి దానిని వివరిస్తే మరింత మంచిగా మీకు అర్థమవుతుందని నేను తెలియజేస్తున్నాను శ్రద్ధ వహించండి సూరతుల్ ఖియామ ఆయత్ నంబర్ ఎగ్జాక్ట్లీ అక్కడ నేను 19 ఇచ్చాను ఎందుకంటే ఆ విషయం హదీస్ కు సంబంధించిన విషయం అక్కడ ఉంది ఆయత్ నంబర్ 19 లో కానీ ఒక రెండు మూడు ఆయతులు కొంచెం ముందు నుండి మీరు గమనించండి విషయం మరింత స్పష్టంగా తెలుస్తుంది आयत नंबर 16 सूरत القيامة सूर नंबर 75 ला तुहर्रिक बिही लिसानक लितअजल बिही నీవు దీనిని ఈ ఖురాన్ ను గ్రహించడానికి నీ నాలుకను త్వరత్వరగా కదిలించకు హదీస్ ను తిరస్కరించేవారు ఈ ఆయత యొక్క భావం ఏం చెబుతారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా నాలుకను కదిలించేవారు त्वर त्वर अभी ये रीति सहाबाल प्रवक्ता तो विंद विषयानी प्रवक्ता सल्लल्लाहु अलैहि वसल्लम पै वही वस्तुन्न संदर्भमलो सहाबालु कूडा कोन्नि संदर्भालो मुंगट उंडेवारु प्रवक्तलु गमनिस्तू उंडेवारु चूसिन विषयालनु तम कन्ल द्वारा हदीसुल्लो मनकु विवरिंचारु ఆ హదీసుల ద్వారానే మనకు ఈ ఆయతుల యొక్క వివరణ తెలుస్తుంది అంటే సంక్షిప్తంగా ఒక రెండు మాటల్లో వినండి ఖురాన్ ఎప్పుడైతే అవతరిస్తూ ఉండేదో ప్రవక్తపై దానిని మంచిగా అర్థం చేసుకోవడానికి కంఠస్థం చేసుకోవడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం త్వర త్వరగా నాలుకను తిప్పుతూ ఆ ఆయతులు చదివేవారు ఇంద తొందరగా పడకండి త్వర పడకండి అని అల్లాహ్ ఏమంటున్నాడో గమనించండి ఆయత నంబర్ 17 ఇన్న అలైనా జమ్అహు వ ఖురాన నిశ్చయంగా దీనిని సేకరించడం జమా చేయడం ఎక్కడా కూడా తప్పిపోకుండా ఉండడానికి వ ఖురాన మరియు దీనిని మీరు పఠించగలిగేటువంటి పూర్తి సంపూర్ణ శక్తి మీకు దానికి సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలు అలైనా మా బాధ్యత అంటే మీరు ఖురాన్ తొందరగా కంఠస్థం చేసుకోవాలి మంచిగా అవగాహన చేసుకోవాలని ఏదైతే త్వరపడుతున్నారో ఇంత తొందర పడకండి ఖురాన్ ఏ మాత్రం తప్పిపోకుండా జమా చేసి ఉంచడం మరియు దానిని మీరు సులభ రీతిలో పఠించే పఠించగలిగేటువంటి అవకాశం భాగ్యం మీకు కలిగజేయడం ఈ బాధ్యత మాది ఆ తర్వాత ఫైరా కరనావు ఈ బాధ్యత మేము తీసుకున్నాము కదా ఇక నీపై వహీ వస్తున్నప్పుడు ఏం చేయాలి నీవు ఫైరా కరనావు ఫత్తబి ఖురాన కావున మేము దీనిని పఠించినప్పుడు నీవు ఆ పారాయణాన్ని శ్రద్ధగా అనుసరించు ఈ అనుసరించే రీతి ఏమిటి అది కూడా మనకు హదీసుల ద్వారా తెలుస్తుంది ఇక్కడ వరకు చదివారా మీరు అనువాదం కూడా అర్థం చేసుకున్నారా ఇక్కడండి అసలైన ఆ ఆయత్ నంబర్ 19 గమనించండి సుమ్మ ఇన్న అలైనా బయాన ఇక దాని భావాన్ని అర్థ అయ్యేలా చేయటం మా బాధ్యతే ఖురాన్ అవతరింపజేయడం దాని యొక్క బయాన్ దానిని విశదపరచడం అర్థమవ్వడానికి ఏ ఏ అవసరాలో అవన్నీ కూడా మీపై అవతరింపజేయడం ఇది మా బాధ్యత అల్లాహ్ తాలా ఇంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇక్కడ ఈ బయాన్ అదే హదీస్ ఎలా తెలుస్తుంది మనకు ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను కదా సూరతున్ నహల్ సూర నంబర్ 16
ఆయత్ నంబర్ 44 అని ఒక్కసారి ఆయత్ను కూడా మీరు చూడండి స్వయంగా మీకు చాలా స్పష్టంగా మంచి విధంగా అర్థమైపోతుంది ఆయత్ నంబర్ 44 లో وأنزلنا إليك الذكر إكنوني وأنزلنا إليك الذكر మేము అవతరింప చేశాము నీ వైపునకు అంజల్ల మేము అవతరింప చేశాము ఇలైక నీ వైపునకు అవిక్ర ఈ విక్ర ఈ జ్ఞాపిక ఈ గ్రంథం ఈ ఖురాన్ లితుబైన లిన్నాసి మా నుజ్జిల ఇలైహిం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బాధ్యత ఏమిటి వారి వద్దకు అవతరింప చేయబడిన దానిని వారికి నీవు స్పష్టంగా వివరించటానికి స్పష్టంగా వివరించటానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా వివరించిన విషయాలన్నీ ఎక్కడున్నాయి హదీసులో ఎక్కడున్నాయి హదీసులో ఉన్నాయి ఈ ఆయత్ కూడా మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కానీ హదీసును తిరస్కరించే వారు అల్లా వారికి హిదాయత్ ఇవ్వుగాక సోదర మహాశివులారా ఇంతే కాదు ఇంకా వేరే ఎన్నో సూరాలలో అల్లాహు తఆలా ఈ ఖురాన్ తో పాటు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై హదీసును కూడా అవతరింపజేశాడు అని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ విషయం మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఖురాన్ ను గమనించండి అయితే ఇది మొదటి క్లాస్ ఇందులో కొన్ని నిదర్శనాలు మీకు చూపిస్తున్నాము కానీ ప్రాక్టికల్ గా ఈ ఆయత్ దాని యొక్క వివరణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ఇచ్చారు ఆ ఆధారాలు ప్రామాణికమైన సహీహ్ బుఖారీ సహీహ్ ముస్లిం లాంటి గ్రంథాల్లో కూడా ఉన్నాయి అవి కూడా ఎన్నో ఉదాహరణలు మన ఆరాధనకు సంబంధించినవి మన వైవాహిక జీవితాలకు మన యొక్క లావాదేవీలకు మన యొక్క వ్యాపారాలకు సంబంధించిన ఎన్నో వస్తాయి అంశాల ఓపిక వహించండి అయితే అల్లాహు తాలా అవతరింపజేసినది ఖురాన్ తో పాటు హదీస్ కూడా దానిని ఖురాన్ లో ఒక సందర్భంలో బయాన్ అని చెప్పడం జరిగింది సూరతు ఖియామా సూరణ 85 ఆయత నంబర్ 19 సూరతు నహల్ లో 44 ఆయత నంబర్ సూర నంబర్ 16 అల్ హిక్మా అని కూడా అల్లాహు తఆలా తెలియజేశాడు అల్లాహు తఆలా అల్ హిక్మా అని కూడా ఎన్నో సందర్భాల్లో తెలియజేశాడు దీనికి సంబంధించిన ఆధారాలు ఉదాహరణ చెప్పినట్లు సూరతుల్ బక్రా ఆయత నంబర్ 129 అలాగే సూర బక్రాలోనే ఆయత నంబర్ 151 ఇంకా సూరతుల్ బకరాలోనే ఆయత నంబర్ 231 రండి వైవాహిక జీవితానికి సంబంధించిన ఆదేశాలలో అల్లాహు తాలా అక్కడ ఆయత నంబర్ 231 సూరతుల్ బకరాలో وما أنزل عليكم من الكتاب والحكمة الله تعالى مي باي كتاب مريو حكمة يدي دي وضعي مريو سيارو حكمة أنت حديث اندلو يه روان تانو وانم لدو صحابانو سوينگا پروتتا دوارا ويندن وانتي بشياني پورتي پراباني کنگا ميورنچا తఫ్సీర్లలో ఉన్న ఆ వివరాలు ఇంకా ముందు క్లాసులో మేము మీకు తెలియజేస్తాము ఇన్షాల్లా ఇదే విషయం ఒకవేళ మీరు గమనించారంటే వుదు మరియు నమాజ్ కు సంబంధించిన వుదు మరియు నమాజ్ కు సంబంధించిన విషయంలో కూడా అల్లాహు తఆలా అల్లాహ్ మీకు ఏ విధంగా నేర్పాడో నమాజ్ యొక్క పూర్తి పద్ధతి ఆచరణ రూపం 5 వేలల్లో
ये नमाज इला चदवाली एन्नी रकात में चदवाली कियाम रुकु सजदा एदी मुंदु उंडाली एदी तर्वात उंडाली इवन्नी वरकु कूडा अल्लाहु तआला अवतरिंप चेसाडु तेलियजेसाडु कुरान तो पाटु हदीथ लो अल्लाह एदैते अवतरिंप चेसाडु सोदर महाशय द्वारा ई विधंगा नेनु चेप्पुकुंटू पोते ఇంకా చాలా విషయాలు ఉంటాయి కానీ సమయం కూడా సమాప్తం కావస్తుంది గనక నేను కొన్ని హింట్స్ మాదిరిగా ఒక రెండు మూడు విషయాలు చెప్తున్నాను శ్రద్ధ వహించండి దీని తర్వాత మన క్లాస్ ఈనాటి క్లాస్ సమాప్తమవుతుంది మళ్ళీ వచ్చే సోమవారం నుండి ఇన్షా అల్లా ఈ క్లాస్ కొనసాగుతుంది ఇంకా మరి కొన్ని కొత్త విషయాలు మనం తెలుసుకుంటాం ప్రవక్త మూసా అలైహిస్సలాం వారికి ఇవ్వబడిన గ్రంథం ఏమిటి తౌరాత్ అని మనందరికీ తెలుసు కదా మూసా అలైహిస్సలాం ఇవ్వబడిన గ్రంథం తౌరాత్ ఈ తౌరాత్ మూసా అలైహిస్సలాంకు ఎప్పుడు ఇవ్వడం జరిగింది ఎప్పుడు ఫిరౌన్ సముద్రంలో మునిగిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాలకు బని ఇశ్రాయేల్ తో పాటు కలిసి జీవితం గడుపుతున్న సందర్భంలో కురాన్ ద్వారానే ఆ విషయం ఉంది వివరాలు ఇంకా వస్తాయి కానీ హింట్స్ అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రవక్త మూసా అలైహిస్సలాం ఫిరౌన్ తో పాటు కొన్ని సంవత్సరాలు జీవితం గడుపుతూ అతనికి ఏ తౌహీద్ యొక్క దావత్ ఇచ్చారో అదంతా తౌరాత్ గ్రంథంలో లేదు ఎందుకంటే తౌరాత్ గ్రంథంలో దొరికినదే తర్వాత అతను మరణించాక అతను మునిగిపోయాక అప్పటి వరకు మూసా అలైహిస్సలాం పై వహీ ఏదైతే వస్తు ఉండిదో అదే హదీస్ యొక్క రూపం కాకపోతే ఆనాటి కాలం ఆ ప్రజలు ఆ ప్రవక్తల అనుయాయులు వాటిని భద్రపరచలేదు అల్లాహు తఆలా ఈ ఖురాన్ గ్రంథంతో పాటు హదీస్ ని కూడా రక్షించాడు కాపాడాడు ఎలా కాపాడాడు ఇంకా ముందు క్లాసులలో మనం తెలుసుకోబోతున్నాం ముందు క్లాసులలో మనం ఇన్షాల్లా తెలుసుకోబోతున్నాము ఇంతటితో ఈనాటి మొదటి క్లాస్ సమాప్తం చేస్తూ అల్లాహతో దువా చేస్తున్నాను ఓ అల్లాహ్ నీకు ఇష్టమైన మార్గం ఖురాన్ హదీసుల మార్గం మా చచ్చే పర్యంతరం మా చివరి శ్వాస వరకు దీనిపై నిలకడగా ఉండేటువంటి సద్భాగ్యం ప్రసాదించు ఓ అల్లా మా యొక్క పాపాలను తప్పిద్దాలను మన్నించి నీ కరుణ ఛాయల్లో తీసుకొని మా అందరినీ క్షమించు ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు